హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఉండ్రాల పాయసం ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక లేట్ చేయకుండా ఈ ఉండ్రాల పాయసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఒక కప్పు తడి బియ్యం పిండిని వేసుకోవాలండి మీరు కావాలంటే పొడి బియ్యం పిండినైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి కొద్దిగా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం పంచదారను కూడా వేసుకోవాలి ఇలా కొంచెం పంచదారను వేసుకున్నట్లయితే పాయసంలో ఉండ్రాలను తినేటప్పుడు అవి చప్పగా ఉండకుండా ఉంటాయండి ఇందులోని ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకొని రెండు కప్పుల నీళ్లను పోసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ స్టవ్ని ఆఫ్లో ఉండగానే చేసేసుకుంటూ ఉండాలి బియ్యం పిండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా బియ్యం పిండిని అస్సలు లేకుండా కలిపేసుకోవాలి బియ్యం పిండిని మొత్తం ఉండలేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇలా ఐదారు నిమిషాల పాటు తిప్పుతూ కలుపుకున్నట్లయితే పిండి అనేది వీడియోలో చూపెట్టిన విధంగా గట్టిగా తయారవుతుంది ఇలా గట్టిగా తయారైన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఈ పిండిని కొంచెం చల్లారనివ్వాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతిని తడుపుకొని ఉండ్రాలుగా చుట్టుకోవాలండి వీడియోలో చూపెట్టిన విధంగా చుట్టుకున్నారంటే సరిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకున్నారంటే సరిపోతుంది చూశారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కనుంచేసుకోవాలి ఇందులోనే కొంచెం పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన ఉంచేసుకోవాలి పాయసం చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో మూడు కప్పుల నీళ్ళను పోసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లను పోసుకోవాలి ఇలా నీళ్లను పోసుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలండి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఒక కప్పు తడి బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న బెల్లం తురుము పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు కలుపుకున్నట్లయితే బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఉండ్రాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకేసారి అన్నింటినీ వేయకూడదు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఉండ్రాలన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఇందులోని శనగపప్పును వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవచ్చు ఈ శనగపప్పును ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇలా శనగపప్పును వేసుకున్న తర్వాత మెల్లగా కలిపేసుకోవాలండి ఈ శనగపప్పు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని పోసేసుకోవాలి ఇలా బియ్యం పిండి మిశ్రమాన్ని పోసేసుకున్నట్లయితే ఈ పాయసం అనేది కాస్త చిక్కబడుతుందండి చూశారు కదా కొంచెం చిక్కపడుతుంది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన వేసుకోవాలండి ఆ తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత మనకు నచ్చిన నట్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి మనకు నచ్చిన నట్స్ని వేసుకొని వేయించుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పులను కొంచెం వేగిన తర్వాతనే ఎండు ద్రాక్షలను వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కనుంచి వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాయసంను చూద్దాము చూసారు కదండి ఇది కొంచెం చల్లారింది ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలను పోసుకోవాలి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలను పోసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోతాయి ఆ తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఉండ్రాళ్ళ పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్